భారతదేశ ఆర్థిక రంగంలో బ్యాంకులతో ఒక ప్రథమ పొరత దేశ అభివృద్ధికి దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ రంగంలో వారికి స్టేట్ బ్యాంకు ఒక ప్రధాన బా బ్రాంచ్గా మనం చూస్తూ ఉన్నాం ఇంతకాలం ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలు మరపురానివి ఈ కొత్తగా వచ్చిన ఈ ఈ కోవిడ్ నైన్టీన్ ప్రభావం బ్యాంకుల మీద ఎలా ఉంది ఆ బ్యాంకులు సర్వీసులు ఎలా ఇస్తున్నాయి అందున ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో ఈ ప్రభావం కనపడం మూలాన దానిది ఎలా ఉంది అని మన ఏరియా రీజనల్ మేనేజర్ శ్రీ నార్ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్కారం సూర్యప్రకాష్ గారు ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో మీరు స్టేట్ బ్యాంకు రీజనల్ మేనేజర్గా ఖాతాదారులకి ఎటువంటి సేవలను అందిస్తున్నారు యాక్టివ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడాను ఎట్లాంటి పరిస్థితుల్లో కూడాను కస్టమర్ల యొక్క శ్రేయస్కే శ్రేయస్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రాధాన్యత ఇస్తుంది సో ఈ కోవిడ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మనకి జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడాను మా బ్యాంకులన్నీ కూడా మా రీజియన్లో ఉన్న నలభై ఒక్క బ్రాంచ్లు కూడాను అన్నీ పనిచేయడం జరుగుతూ ఉంది ఎక్కడా కూడా కస్టమర్లు ఇబ్బంది పెట్టట్లేదు ఏదైతే ఎస్ఎల్బీసీలో డెసిషన్ తీసుకొని నాలుగు సర్వీసులు అనేవి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఇవ్వాలనుకున్నారో ఆ అనేవి కూడా ఒకటి డిపాజిట్ ట్రాన్స్ఫరు క్లియరింగు అండ్ రిమిటెన్స్ సో ఇవి నాలుగు సర్వీసులు కూడా కస్టమర్స్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండాను అన్ని బ్రాంచెస్లోని మా మా సిబ్బంది అంతా కూడా మా రీజన్ అంతా కూడా మూడు వందల ముప్పై రెండు మంది సిబ్బంది సుమారుగా ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఒక సోషల్ అప్లికేషన్ ఒక సోషల్ క్లాజ్ దీనికోసం వీళ్ళందరి కస్టమర్కి అత్యుత్తమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో కస్టమర్స్ ఎక్కడా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీళ్ళ మ్యాక్సిమం మ్యాక్సిమం పీపుల్ ఎవరూ కూడా లీవ్ అప్లై చేయకుండా వాళ్ళందరూ కూడాను వాళ్ళ ప్రాణాలను ఫనంగా పెట్టి కౌంటర్ హౌస్లోని మీకు తెలుసు కోవిడ్ వ్యాధి గురించి అది అది వ్యాపిస్తే ఎట్లా ఉంటుంది దాని రిపరగేషన్స్ ఎట్లా ఉంటాయి దాని పరిమాణ పరిమా ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలుసు ఇవి అన్నిటినీ కూడాను వాళ్ళు ఇచ్చేసుకొని కౌంటర్లో పనిచేయడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు ఒకరోజు కూడా బ్రాంచ్ ఏ బ్రాంచ్ కూడాను క్లోజ్ చేయడం జరగలేదు అన్ని బ్రాంచ్లు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి ఈవెన్ కొన్ని ఏరియాస్ రెడ్ జోన్గా మీకు డిక్లేర్ చేయడం జరిగింది అట్లాంటి ఒక రెడ్ జోన్గా డిక్లేర్ చేసిన ఏరియాలో ఒక మాకు తంగిలమ్ముడి అనే బ్రాంచ్ ఒకటి ఉంది ఆ బ్రాంచ్ కూడా ఈవెన్ రెడ్ జోన్ ఏరియాకి డిక్లేర్ చేసినప్పటికి కూడాను మన జిల్లా కలెక్టర్ గారు దీన్ని మనం అయినా కూడా దానికి అక్కడ బ్రాంచ్ని రన్ చేయడం జరుగుతుంది ఆ బ్రాంచ్ని క్లోజ్ చేయకుండా దాని కస్టమర్లు ఇబ్బంది పడే కూడా ఉద్దేశంతో దాన్ని రన్ చేయడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రధానమంత్రి గారు జన్ ధన్ యోజన కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైతే ఆ ఖాతాల్లో ఆడవాళ్ళకి వేయడం జరిగిందో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అన్ని బ్రాంచ్ల నుంచి కూడాను డిస్బర్స్ చేయడం జరిగింది అట్లాగే సిఎస్పిలు కూడా బ్యాంక్ పెరలుగా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంది స్టేట్ బ్యాంక్ నుంచి బీసీ పాయింట్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడాను కస్టమర్స్ ఎక్కడ ఇబ్బంది పడకుండా బ్రాంచెస్లోని ఒక పక్కనేమో వీళ్ళు సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఎట్లా ఏదైతే ఉన్నాయో సేఫ్టీ మెజర్స్ స్టాఫ్ అందరు కూడాను గ్లౌస్ కానీ లేకపోతే శానిటైజర్స్ కానీ అట్లాగే మాస్క్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది అట్లాగే అట్ ద సేమ్ టైం కస్టమర్ ఇది కూడా ఇంపార్టెంట్ కస్టమర్ దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సో కస్టమర్ కూడాను శానిటైజర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది బ్రాంచ్లోకి ఎవరైతే కస్టమర్లు అందరూ వస్తున్నారో వాళ్ళందరిని కూడాను బయట నుంచే వాళ్ళందరికీ కూడా శానిటైజ్ చేసి వాళ్ళకి అవసరమైతే మాస్క్ కూడా మాస్క్ కూడా ధరించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఇద్దరు ఎవరు ఎవరు ఇబ్బంది పడకుండాను ఈ బ్రాంచ్ని రన్ చేయడం జరుగుతూ ఉంది సూర్యప్రకాష్ గారు ఇప్పుడు మీకు మీ రీజియన్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వీరందరూ డ్యూటీలకు అటెండ్ అవుతున్నారా వారి పట్ల మీరు ఈ కోవిడ్ నైన్టీన్ తీసుకునే జాగ్రత్తలు చెప్పండి సార్ మా దగ్గర మొత్తము మా రీజియన్లోని నలభై ఒక్క బ్రాంచ్లు ఉన్నాయండి ఈ నలభై ఒక్క బ్రాంచ్లోని మొత్తం మూడు వందల ముప్పై రెండు మంది స్టాఫ్ పనిచేయడం జరుగుతూ ఉంది సో వీళ్ళందరూ కూడాను నలభై ఒక్క బ్రాంచెస్లోని డిఫరెంట్ కేటగిరీస్లో పనిచేస్తూ ఉన్నారు బ్రాంచ్ మేజర్ దగ్గర నుంచి మెసెంజర్ వరకు పనిచేయడం జరుగుతూ ఉంది సో ఈ ఈ కోవిడ్ దృష్ట్యా మేము అందరం బ్రాంచ్ మేజర్లు కూడా ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో ఇవి ఈ శానిటైజర్స్ కానీ మాస్క్స్ కానీ గ్లౌస్ కానీ అన్ని బ్రాంచెస్కి ప్రొవైడ్ చేయడం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో అట్లాగే అట్ ద సేమ్ టైమ్ కస్టమర్స్ కూడాను ఎవరైతే బ్రాంచ్లోకి వస్తారో కస్టమర్స్ అందరికి కూడాను శానిటైజేషన్ జరిగిన తర్వాతే కస్టమర్ని అలవ్ చేయడం జరిగింది బయట గుమ్మం బయట శానిటైజర్స్ వాళ్ళ హ్యాండ్స్ అన్నీ యూజ్ చేసి అలాగే మాస్క్స్ కూడాను మ్యాండేటరీగా చేస్తున్నాము ఒక్కొక్క ఒక్కొక్క చోట రెడ్ రెడ్ జోన్ ఏరియాస్లోని చేస్తూ వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది ఈ కోవిడ్ నైన్టీన్ అన్నది లాక్డౌన్ ప్రకటించడం గత మార్చి నెల ఇరవై నుంచి ప్రారంభమైంది ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక సంవత్సరం ఎండింగ్లో ఇది రావడం ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కాంట్రాక్ట్ బిల్సు లీడ్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ మీద ప్రభావం ఎలా ఉంది గత ఆర్థిక సంవత్సరంలోని ఈ కోవిడ్ అనేది మార్చి నెలలోని అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ మంత్లోని ఇరవై తారీఖున జరగడం జరిగింది అక్కడి నుంచి యాక్టివ్గా ఈ కోవిడ్ దీని ఇది వ్యాపించడం జరిగింది మన ఇండియాలో సో అప్పటికే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్ అన్ని చేయగలిగాము బిజినెస్ పారామీటర్స్ కూడా ఆల్మోస్ట్ అచీవ్ అయిపోయాము కాకపోతే మీరు అడిగినట్టు ఈ సాలరీస్ కానీ బిల్స్ కానీ ఇవన్నీ కూడాను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు బ్రాంచెస్ ఎప్పుడూ కూడా క్లోజ్ చేయడం జరగలేదు ఇట్లాంటి సర్కమన్సెస్లు కూడా ఈవెన్ ప్రధానమంత్రి గారు ఇచ్చిన జన్ యోజన అమౌంట్లు కూడాను వాళ్ళ ఖాతాలో వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగే బిల్స్ కూడాను బ్యాంక్ ఎక్కడా కూడాను ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఏవైతే వాళ్ళ అకౌంట్లో ఉన్నాయో అవన్నీ కూడా సర్వీస్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు సందర్భాలు లేవు సూర్యప్రకాష్ గారు ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉన్నారు వాళ్ళకి రావాల్సిన ఆదాయాలు రావట్లేదు చేతికి డబ్బులు అందట్లేదు ఈ సమయంలో వారికి మీరు ఏమన్నా రుణాలు అలాంటివి ఏమైనా ఆఫర్ చేస్తున్నారా సార్ తప్పకుండా స్టేట్ బ్యాంక్లోని ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ పీఐపిఎల్ అంటారు అట్లాంటి లోన్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంతకుముందు నుంచే ఉంది ఆ ప్రోడక్ట్ అనేది అది డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి చేసుకునే ప్రోడక్ట్ అది ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్ బ్యాంకు కూడా రాకుండా ఆయన మొబైల్ను ఉంచేదాన్ని ఏదైతే అదే మనము సెలెక్ట్ అవుతాడు కా కస్టమరు సో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ కూడా వాళ్ళకి సిస్టమ్ ఇచ్చేస్తుంది ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది బేస్ డిఫెన్స్ అప్ డిపెండింగ్ అప్ ఆన్ శాలరీ సో దాన్ని బట్టి వాళ్ళు ఆ అమౌంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు ఇమీడియట్గా ఒక క్లిక్ బటన్తోనే ఆటోమేటిక్గాను ఆ అమౌంట్ ఏదైతే లోన్ శాంక్షన్ అయిపోయి ఆ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోకి దీనికి ఏ విధమైన డాక్యుమెంటేషన్ డాక్యుమెంటేషన్ అవసరం లేదు సో ఈవెన్ బ్రాంచ్కి రావాల్సిన అవసరం లేదు సో అట్లాంటి ఫెసిలిటీ బ్యాంక్ కల్పించడం జరిగింది సో అదొక ఫెసిలిటీ ఉంది అట్లాగే మిగతా ఫెసిలిటీస్ కూడా ఏవైతే ఎంటర్ప్రీర్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా ఎస్ఎల్సి ప్రీ కోవిడ్ ఎస్ఎల్సి అని చెప్పేసి స్టాండ్ బై లైన్ ఆఫ్ క్రేట్ అని చెప్పేసి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లోని వాళ్ళకు కూడాను ఒక టెన్ పర్సెంట్ ఇమీడియట్గా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది సో ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బ్యాంక్ ఎప్పుడు కోరుతూ ఉంది అట్లాగే ఈ ప్రీ అప్రూవ్డ్ పర్సన్ అనేది మంచి ప్రొడక్ట్ దీన్ని కూడాను అందరూ ఎన్కరేజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ ఏదైతే గ్యాప్ ఉందో అది ఆ గ్యాప్ని వీలు దే కెన్ డెఫినెట్లీ బ్రిడ్జ్ దేర్ గ్యాప్ విత్ ఫైనాన్షియల్ నీడ్స్ అట్లాగే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఇంతకుముందు నుంచి స్టేట్ బ్యాంక్ చేస్తూ ఉంది డిజిటల్ ప్లాట్ఫామ్లోని అంటే మైగ్రేషన్ ఏటీఎంస్ కానీ ఇవి కానీ ఏదైతే ఉన్నాయో సో బ్యాంక్ బ్యాంక్కి రాకుండానే కస్టమరు ఇంటి దగ్గర నుంచి బయట ఏటీఎంస్ ద్వారాను బ్రాంచ్కి రాకుండాను ఇంటి దగ్గర సపోజ్ అకౌంట్ ఒక తంగళ బ్రాంచ్లో అకౌంట్ ఉంది ఆయనకి బట్ తంగిల్ బ్రాంచ్ దగ్గర రెడ్ జోన్ ఏరియా వల్ల రాలేకపోవచ్చు నియరెస్ట్ ఏటీఎంకి వెళ్తే కనుక ఆయన డ్రా చేసిన సదుపాయం ఉంటుంది సో బ్యాంకు ఈ రిక్వెస్ట్ చేసేది అంటే కస్టమర్లందరినీ కూడాను డిజిటల్ ప్లాట్ఫామ్లు ఏవైతే డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని అన్నింటిని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే బ్రాంచ్కి వెళ్ళక్కర్లేదు త్రూ ఇంటర్నెట్ బ్యాంక్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ కస్టమర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ మొత్తం బ్యాంకింగ్ అంతా కూడా ఈవెన్ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ బ్యాంక్ దగ్గర ఉంది అవన్నీ కూడా చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంకు ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో మార్టోరియం ఒకటి ప్రకటించింది బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళు మూడు నెలల పాటు చెల్లించక్కలేదు ఆ తర్వాత ఈ రుణాలని చెల్లించాలి అని ఉంది అవి వేటి వేటికి వర్తిస్తాయి దానికి పరిణామం ఈ మూడు నెలలు రద్దు చేస్తారా లేకపోతే మూడు నెలలు అదనంగా కలుపుతారా దాని గురించి వివరించండి రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ఈ మొరటోరియం అనేది ఈ యాక్చువల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే లోన్స్ బిజినెస్ పీపుల్ ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఈ లాక్డౌన్ పీరియడ్లోని ఈ యాక్టివిటీస్ ఏమీ జరగకపోవడం వల్ల ఆల్మోస్ట్ అన్ని ఆఫీసులు క్లోజ్ చేయడం కానీ బిజినెస్లు క్లోజ్ షర్ట్ చేయడం వల్ల సో వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఒక మూడు నెలలు వాయిదాని డిఫర్ చేసింది డిఫర్ డిఫర్ చేయడం అంటే అది ఎట్లా అంటే సపోజ్ వాళ్ళు ఫిబ్రవరి వరకు రెగ్యులర్గా స్టాండర్గా ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నట్లయితే వాళ్ళకి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ని డిఫర్ చే డిఫర్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఈ మూడు నెలలు ఇన్స్టాల్మెంట్ లాస్ట్లో కట్టుకుంటారు అన్నమాట అంటే ఏ ఈ మూడు నెలలు ఇన్స్టాల్మెంట్ వీళ్ళు కట్టక్కర్లేదు కానీ వడ్డీ మాత్రం పడుతుంది దానికి దానికి కస్టమరు అంగీకరించాలి సో ఈ ఎప్పుడైతే సపోజ్ ఒక లోన్ ఒక అరవై నెలలు కనుక శాంక్షన్ చేసినట్లయితే దాని రీపేమెంట్ అరవై మూడు నెలలు అవుతుంది మాట ఇప్పుడు ఈ మూడు నెలలు డెఫర్ చేయడం వల్ల సో ఈ ఫెసిలిటీని అందరూ కూడాను దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది వాళ్ళ బ్యాంక్ దగ్గర వెనక్కి అని ఒకటి ఇస్తారు వాళ్ళ మ్యాండేట్ కనుక ఇచ్చినట్లయితే కనుక వీళ్ళందరికీ కూడా ఇది వర్తింపజేస్తారు అంటే బిజినెస్ లోన్లు క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అన్నిటికీ వర్తిస్తుంది అంటారా ఈ మోనటరియము అన్ని రకాల లోన్స్కి వర్తిస్తుందండి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ కానీ లేకపోతే శాలరీ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ వీటి కూడాను కూడాను చేయమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇవి అన్ని రకాలైన లోన్లు కూడా వర్తిస్తుంది ఇది